ಬಡದ ಹುಷಾಗ್ ಹೋದ್ರೆ ಫಸ್ಟ್ಗೆ ಆ ಬಣ್ಣ ಗ್ರೀಸ್ ಕೊಟ್ಟೆ ಹಾಕಿ ಬಡದ ಹುಷಾಗ್ ಹೋತರ್ತೆ నాలుగు బండ్లు ఉండే రెండు బండ్లు ఇచ్చాను రెండు బండ్లు టోటల్ నాలుగు బండ్లు ఇది నాలుగు బండి ఎందుకు డీజిల్ నాలుగు బండ్లు ఇచ్చా తినేక ఉండలేదు నాకు వేసుకున్న సరే బట్టలు కూడా ఉండలేదు నాకు వేసుకున్న బట్టలే తినేక అన్నం ఉండలేదు నాకు నాలుగు బండ్లు ఇచ్చినావు పది రూపాయలతో ఏమవుతుంది నాకు డీజిల్ ఇచ్చిన నాకు ఏమైనా ఉంటుంది పది రూపాయలతో ఏమవుతుంది నాకు అంత అన్ని దగ్గర రెండు మూడు కోట్లు ఆస్తి దాంతో పోతుంది రెండు మూడు కోట్లు ఆస్తి తినేకి లేకున్నా కూడా మరి దానిమ్మ తోట ఇండ్లు అన్ని లెక్కేసుకుంటే అంత వస్తుంది ఇల్లు కూడా కడుతున్నామా కడుతున్నాము అదే తెలుసుకుంటాం రెడీ ఉంది రెడీ ఉంది ఇప్పుడు పోయే కర్ణాటక పోతుంది బండి రైతుల వరకే రెడీ ఉంది ఒక ఉందా ఏమో మనకి ఐడియా లేదవా నీకే తెలుసు రైతుల వరకు నాకు ఆడ వరకే తెలుసు అది ఎన్ని లక్షల పని నీకే తెలుసు ముందు జరిగేది నాకేం తెలుస్తుంది ముందు జరిగేది నాకేం తెలుస్తుంది నాకు తినేయట్లేదు నాకు ఎన్ని కూడా ఉండలేదు ఒక బండి కూడా ఉండలేదు నాలుగు బండ్లు ఐదు బండ్లు వస్తావు పోరా ఏంటి కడతావు అని చెప్పింది అనుకోండి అప్పుడు అన్నాను తెలియక అన్నాను అప్పుడు తెలియక అన్నాను అప్పుడు తినేయట్లేదు నాకు మరి తినేయట్లేదు అది మరి తెలియక అన్నానమ్మా తెలియక అన్నాను అప్పుడు ఏమేమి పిచ్చి గిచ్చి పట్టిందా ఇట్లా ఏమి మూడు బండ్లు నాలుగు బండ్లు అని చెప్తారు ఈ బండికే సాకలేకపోతున్నాను నేను గది రూపాయలు ఉన్నప్పుడు ఏడుసంటూ ఉంటే ఆ బండి ఈఎంఐ కట్టలేకపోతుండే నేను నాకు 20 సంవత్సరాలు అప్పుడు 19 నాకు తిప్పండి తెలియక అన్నాను అప్పుడు నీ పవర్ తెలియక అన్నానమ్మా తెలిసింది అన్నది ఎట్లా తెలుస్తుంది అది బాగా చనిపోయాను బాగా చేసాము అది ఒంటి కప్పు తయారు అదే కిట్టి కడాకి కొట్టి తీసానన్నాడు అది కడాకి తీసానన్నాడు నేను ఇంకోసారి బాగుంది కదా అని సెలవుగా తయారు నువ్వే చెప్పు మాది కూడా చికెన్ గుడ్డ ఇప్పుడు మన పెన్ లో అయితే దాని పొడి మేము అంత పెట్టుమో పొడి పెట్టుకున్నాం కేసుంటారు 5-6 నెలలు సంవత్సరం అంతా తిరిగి అనుకుంటానే తిరిగి ఎంత అయింది దానికి పొడి మేము అనుకున్నాం పొడి మేము ఇచ్చే వచ్చినాం సరే కొంటానన్నావు తొమ్మిది చెట్లు మన అనంతపురం రోడ్డుకి కొంటానన్నావు చెప్పినప్పుడు కొన్ని నెలలకి కొనేసినా సార్
నన్ను పట్టుకోని లేకుండా లేదా పది మంది చుట్టూ మందిరంగా చాలా మంది ఉంటారు ఆ మాట నా కోరిక అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కూడా మెడిసిన్ కూడా నాకు పనిచేయదు నేను చూశాను నెల రోజులు బట్టి రాత్రి పనులు ఏడుచుకుని బయలుదేరి వస్తాను అనుకున్నాను నాలుగేళ్ళు అవుతుంది ఏంటైందో ఏంటి తెలియదు నాకు దుకాణం సమస్య అంటే ఏంటి తెలీదు దుకాణం ఏంటవుతుందో నాకు ఏంటి తెలియకుంటుంది ఇప్పుడు దుకాణం సంవత్సరం అవుతుంది ఇల్లు ఒకటి మారాము మరి కొంచెం ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి అప్పు తీర్చలేకున్నాం కొడుకు జాబు రాలేదు పెళ్లి కాలేదు అది కొట్టు పొందైంది కలకత్తాయే అక్కడి నుంచి వచ్చి నాకు శక్తి కూడా లేదు అది ఆ రప్పించావు నువ్వే నీకు నమ్ముకున్నాను కాబట్టి నేను అలాగ వచ్చాను దేకులుకొని చేస్తాను పచ్చినాగా ఓడి మెడతా అనుకో పెళ్ళి ఓడి అనుకో అనుకో మళ్ళా అప్పుడు తీరి నువ్వు నా దగ్గరకు వస్తావు నీకు నాకు మాట నాకు దుకాణం జరిగాయనుకో బాగులేని వాళ్ళకి బతికించావు అన్ని రోజు ఒక ఆవిడికి రూపాయి ఇచ్చావు ఒక ఆవిడకి పూర్తి కనుపురితో వచ్చిన ఆవిడకి మీరు రోజు ఎపిసోడ్ చూస్తాం రోజు వారానికి మూడు రోజులు చూస్తాం రోజు ఇక్కడే పడుకోండి మీరు నీళ్ళు పోసారు ఆవిడకి తెలివి వస్తే మొత్తం ఆవిడ ఇక్కడ నుంచి నడుచుకుని చక్కగా వెళ్ళింది కదమ్మా అవన్నీ రాజుంటే నువ్వు రాజే ఇప్పుడు రాజు యాదు రాజుంటే నువ్వు రాజే కొన్ని టైం బాగుపోయా ఇట్లాంటివి రా నిలబెట్టి ఇంతమంది చెప్తున్నారు కదా సత్యం చూపించాలి కదా మాకు ఎందుకోసం చెప్పి నువ్వు నిలబెట్టిండావు నసన్ కోటకు నేను ఎన్నిసార్లు వచ్చినాను ఇంతసేపు ఇంతసేపు ఏం జరుగుతుందో అక్కడ చూస్తూనే ఉన్నాడు చూపిస్తాను పో అమ్మాయి దగ్గరికి నువ్వు పోయి రా పో అమ్మాయి దగ్గరికి నా పెద్ద కొడుకు చెప్పినాడు నా చేత కాదప్పా నాకు నడుము నొప్పి ఉంది కాళ్ళ నొప్పి అంటే నువ్వు పో అమ్మాయి పిలుచుకుంటుంది అంటే వచ్చినాను ఇంకో నా చిన్న కొడుకు పిలుచుకొని నేను వచ్చినా అమ్మా నా ఇద్దరు పిలుచుకుంటా పెడతామా ఖచ్చితంగా పెడతా పెడతామా పెడతామా మా దగ్గరకు వచ్చి లేదు ఇస్తామా ఆ తొమ్మిది చెట్టు ఎలాగట్టు కాకపోతే నన్ను అడుగు ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చే తిరగా సరేమ్మా కింద పడింది కింద పడినానంటే కిట్లయింది అది భూమిలో కొట్టింది కింద పడినా అది పోత పోత బండి ఎదురు బండ కింద పడింది బండి అడిగినాక
జై రాంజనే కింద కూర్చోబెట్టి ఇట్లా ఇట్లా సిక్కండి సిక్కితే ఎలా కొంచెం ఆస్పత్రి బాధ అని గంగమ్మ తల్లి నా పాస్ బాగొస్తే అని కాకుండా ఆ నీళ్ళు పట్టుకుంటావే ఊర్లో నీళ్ళు కానీ యా నీళ్ళు నా పిల్లలు నీళ్ళు కానీ కానీ తల్లి దాన్ని కట్టుబడి పెట్టి దాన్ని ఆపకటి గంగమ్మని ఆ కాకి గంగమ్మకి ఆపకట్టుకున్నావు కుండకి గంగమ్మ తల్లి అని ఆధారమైనప్పుడు మీరు పూజ ఇచ్చి మీరు ఆధారమైనప్పుడు గంగమ్మకు మీకు ఇవన్నీ బాగా వచ్చినాక మీరు గంగమ్మకి బాణం పెట్టారు గంగమ్మక ఏడు గంగమ్మ అంటే పెన్నగుండ దగ్గర ఉంది పెన్నగుండ గంగమ్మ అని ఇది దగ్గర మీకు సమానమని పట్టుకుంటాం అమ్మా నువ్వు సమానమని పట్టుకుంటావు.